ఓకే ఫ్రెండ్స్, రెండవ రౌండ్ అయిపోయింది, ఇక మూడో రౌండ్ పోతుంది. ఇక చేపలు అయితే పెట్టేసి వచ్చిన ఒక రౌండ్. ఇప్పుడు ఈత వెళ్తుంది నాకైతే, సరి పెడుతుంది. ఇదొక్కటి ఇదే వెళ్తా లేదా వెళ్ళిందా? కొర్రి అవ్వ మామూడి వాడు మామూడికి కండ్ర కిందకి వెళ్ళి కండ్ర వెళ్తలేదట. కర్ర కిలికింది, కర్ర ఎంత లేదట ఫ్రెండ్స్. ఏది చేప పడదా మళ్ళా? ఇప్పుడే ఉత్తిగానే లేదు. ముళ్ళు నాసు ఈ శ్రీసంగారాల సలహా ఉండే శ్రీసంగారాలు వేసింది అన్ని. మాకంటే చూస్తావా సినీ కోసం? తెలియదా? ఆనబెట్టావు సంచి పెట్టినా చేపలు నింపి పడుతుంది. దేనికి ఇయో ఇడికెళ్ళే బుగ్గ ఇడికెళ్ళనే చూసు మళ్ళా. ఎక్క ఈ లేంగంగరోని గిల్ల తత్తుని ఇదే బుగ్గ. ఇగో మళ్ళా జాయింటే సీసం కంటలా కొడతాయి, పడతాయి కానీ ఏం పోయి మొత్తం చిక్ చిక్ అయితే అది.
జాయింట్ అవ్వండి సీ సంగన్ రేకు నాకన్ రేకు జూడు సిక్కు ఈ బుగ్గ నెక్స్ట్ ఇంకంత మాలు వెళ్ళేటట్టు ఓడతలేదు కానీ ఈ చెరువు కరెక్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఇది చూస్తే అవుతుంది కానీ బ్యాక్ సైడ్ మొత్తం అటు 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 మామూలు లేదు పెద్దగా నీళ్ళు ఆయనతో ఇక ఎటు పోలేక మొత్తం కట్ట మొత్తం అయిపోయింది ఏమైనా ఒక 100 మీటర్లు ఉంటుంది ఒక దగ్గర దగ్గర 100 మీటర్ల దాకా అయిపోయింది కట్ట మొత్తం పొలాలకు వెళ్ళి రో పెద్ద రోడ్ మీకు వెళ్ళారని ఇక వాటర్ దీంట్లో మొత్తం నీళ్ళు లేకుండా అయిపోయినాయి ఇంత పెద్ద దాంట్లో అప్పుడే మరి మళ్ళా రెండు మళ్ళీ కట్ట పోసి పిల్ల పోసి కావచ్చు ఇది అదే కావచ్చు ఇక అదంతా కాకపోతే అంతా వచ్చిందని చెప్తారు వేరే చెరువు నుంచి వస్తాయి కదా కాకపోతే మంచిగా సక్సెస్ అయింది చాప మాత్రం మొత్తం కాలైన చెల్లరా ఇంత పూర్త పడు అంటే గ్రేటే కదా దా 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 నా ఫోన్ ది 2 సార్లు డిసిప్లిన్ వీగింది అప్పటి నుంచి కొద్దిగా క్లారిటీ కూడా తగ్గింది ఫోన్ ది కొత్త ఫోన్ తీసుకుంటా కొత్త ఫోన్ తీసుకొని ఇక ఇంటికాడ ఇక చెరువులలో ఇట్లా పట్టణానికి అవకాశం వచ్చినప్పుడు చెరువులలో ఇస్తా చెరువులలో రాకున్నప్పుడు ఇంటికాడ నార్మల్ వీడియోస్ ఎత్తిగా ఏదైనా ఏదో ఒకటి తనలాడుతూనే ఉంటుంది ఎనిమిదేళ్ళు అయిపోతే ఇది ఒకలైనా ఇంకో 8 ఏళ్ళది ఇక మొత్తం ఇక 10 ఏళ్ళు ఉన్నాయి ఇక మావాడు ఏమైంది సిక్ అయిందా ఇంక అతను దాన్ని ఏమునిండు టూ అండ్ హాఫ్ మొత్తం అవే సైజు ఉన్నాయి ఇక రావటలు అయితే ఇక మళ్ళీ ఒక తాంబేలు వచ్చిపోయింది పాపం పెద్దది ఎక్కైతే నేను అసలు తాంబేలను చంప ఒకవేళ బతుకున్న కానీ నుంచి వాడు ఎత్తా బట్ ఇట్లా తెల్లంతక పడి వచ్చిపోతే ఇక ఏం చేయలేము ఇక నీళ్ళల్లోనే ఉంటుంది కానీ దానికి తలకాయకు పిల్లకాయకు టైట్ బీట్ ఏమి ఉండదు దానికి సంబంధం అయినా కానీ కట్టుది ఎందుకంటే కొద్దిగా అది ఎప్పుడైనా సరే
ఎంత నీళ్ళు ఉన్నా కానీ బయటకు వచ్చి దమ్ము తీసుకొని పోతుంది. తనకి బయట గాలి కావాలా, నీళ్ళు ఉండాలా, రెండు ఉంటేనే అది మంచిగా కొద్దిగా పానదుడు ఉంటుంది. ఇక మొత్తం నీళ్ళు ఉంటా అంటే కష్టం బతకదు అట్లా. ఇట్లానే సేమ్ నిన్న ఒకటి చచ్చిపోయింది, నిన్న పొద్దు అప్పుడు ఇప్పుడు ఒకటి చచ్చిపోయింది, ఇప్పుడు ఒక రెండు అయినాయి. నా ఒక్కడికి రెండు ఇప్పటికైతే అట్లా ఐదు ఆరుగురు ఉన్నాం ఇలా. అలా కేని వాడి చచ్చిపోయినా తొక్కు ఏం పేసలు అవుతుంది, కలకల అవుతుంది పాపం. ఇవన్నీ షాపులకి ఏం పైసలు ఏం రావు అంతే మనం. బట్ ఇక వీడియో కోసం అని వీడియో దాకా వచ్చింది. ఇక ఇదే కంట్రీలు మనం ప్రాజెక్టులు వేసుకుంటే తీసుకుంటే ఒక ఐదు పడ్డా కానీ చాలు బడ్జెట్ మన సొంతం. తీసుకుంటే ఐదు షాపులు ఆడేవాడిని ఇంకెంత 100 రూపాయలు వస్తాయో రావు, 80-90 రూపాయలు. తీసుకుంటే రెండింటికి వెళ్ళి 5 బొచ్చలు పడితే అంతే. ఈడొకటి ఆడొకటి రెండున్నాయి. గాలిదుమ వెళ్తుంది, మళ్ళా వర్షం వెళ్తుంది. పో